తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో పెట్టుబడుల విషయంలో చాలా మందికి అనుమానాలు ఉండేవి. కొత్త పెట్టుబడులు కాదు, ఉన్న పెట్టుబడులు ఇక్కడ ఉంటాయా అనే వాదనలు వినిపించాయని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఖమ్మంలో ఐటీ హబ్ 2 నిర్మాణానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎంపీ నామా నాగేశ్వరరావుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. శంకుస్థాపన కార్యక్రమం అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ మాట్లాడుతూ, దక్షత కలిగిన సీఎం, స్థిరమైన ప్రభుత్వం వల్ల రెట్టింపు వేగంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఐటీ ఎగుమతులు 56,000 కోట్లు ఉంటే 2021కి 140,000 కోట్లకు ఎగబాకింది. సమర్థవంతమైన అధికారులు ఉండటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. దేశంలోని ఇతర నగరాలను వదిలేసి హైదరాబాద్ వస్తున్నారంటే తెలంగాణ ప్రభుత్వ విధానాలు, వాతావరణ పరిస్థితులే కారణమని తెలిపారు. హైదరాబాద్కు మాత్రమే ఐటీని పరిమితం చేయొద్దనే ఉద్దేశంతో ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీని విస్తరిస్తున్నామని చెప్పారు.